ఈ యొక్క రౌడీజమో లేకుంటే గుండాయిజమో లేకుంటే వీడు చేసే తప్పుడు పనిలో మేరస్ ఎప్పుడు సక్సెస్ కారు. వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకత్వం కావాలి, అంతవరకే మనకు కావాల్సింది. ఎవ్వరు మళ్ళా చెప్తున్నా 100కి 1000% మన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఇది క్వశ్చన్ ఆఫ్ మెజారిటీ తప్ప ఇంకోటి లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరి టోన్లు మారాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ కూడా మొన్నటి వరకు మాట్లాడి మార్చేశారు. అదే మరిగా బీజేపీ బాగా వీక్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు బుకాయింపులతో మనం కూడా సాధించలేము. వాస్తవానికి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్ గా ఏదైనా సాధించగలుగుతాం. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బాంబేలో సత్తా అనే ఒక మార్కెట్ ఈ గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు మట్కామారిగా. నన్ను వేరే వాళ్ళు చెప్తున్నారు అందులో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మొత్తం వాళ్ళు ఎంతగానో కట్టే పరిస్థితికి వచ్చారని. కాబట్టి ఇట్ ఈజ్ దేర్ ఈజ్ అండర్ కరెంట్. కానీ వీళ్ళ బిహేవియర్ ఏంటంటే చాలా దుర్మార్గులు వీళ్ళు మైండ్ గేమ్ ఆడతారు సైకలాజికల్గా. ఆ మైండ్ గేమ్ కానీ మనం దెబ్బతింటే మనల్ని ఫినిష్ చేస్తాం. అదే కానీ మనం వీళ్ళ మైండ్ గేమ్ అర్థం చేసుకొని సమర్థవంతంగా ఉంటే వాళ్లే పారిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎక్కడ అనుమానం అవసరం లేదు. గవర్నమెంట్ ఇస్ అవర్స్. 100కి 1000%. ఈరోజు చెప్తున్నా మీకు, నా 40 సంవత్సరాలు నేను చాలా అనలైజ్ చేస్తున్నాను. ఒకటి రెండు రిపోర్ట్లు కాదు, నా దగ్గర చాలా రిపోర్ట్లు ఉన్నాయి. అన్ని రిపోర్ట్లు బేస్ చేసుకొని అనలైజ్ చేస్తున్నా. ఇంకొక పక్కన ప్రజల్లో మన మీద ఒక పాజిటివ్ గా ఇప్పుడే రాజకుమార్ గారు చెప్పినట్టు ఊహించినటువంటి సింపతి అండర్ కరెంట్ కూడా ఉంది. అది కూడా బాగా పనిచేస్తూ ఉంది. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇమ్మీడియట్ గా నేను చెప్పినట్టుని మీరు ఫాలో అవ్వాలి. నాకు ఆ రిపోర్ట్స్ పంపించాలి. ఆ రిపోర్ట్స్ పంపించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ పంపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అని అంటాను.